తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నానని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. గోదావరి కృష్ణా జలాలు తెచ్చి కోటి ఎకరాలను మాగాణి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. గత పాలకులు దేవాలయాల సొమ్మును ఇతర వాటి కోసం ఖర్చు పెడితే తెరాస ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులను ఖర్చు చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లక్షలాది కోట్లాది మంది ప్రజలు దేవాలయాల్లో శుభం కలగాలని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని దేవాలయాల్లో ప్రభుత్వం పక్షాన అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఈరోజే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దయతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య